ఫ్రెండ్స్ ఫర్ సబ్డేట్ ఛానల్ తర్వాత అదే మన ఛానల్ వీడియో అయితే వస్తు రాబోతుంది. చాలా రోజులు అయింది వీడియో పెట్టి, కొన్ని పర్సనల్ వర్క్ వల్ల వీడియో అయితే మిస్ అయినాయి. ఈ గ్యాప్లో చాలా అయితే జరిగిపోయినాయి. ఇండియన్ టీమ్స్ T20 సిరీస్ గెలిచారు, శ్రీలంక పైన అదే వన్ డే సిరీస్ గెలిచారు. ఇప్పుడు బ్రీఫ్గా వన్ డే సిరీస్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ వన్ డే సిరీస్లో ఉండబోతుంది కాబట్టి. మన టీమ్స్ ఎలాంటి బ్యాలెన్స్గా ఏ విధంగా వన్ డే సిరీస్ గెలుచుకున్నారు గురించి ఒక చిన్న బ్రీఫ్గా మాట్లాడదాం. వీడియోకి వెళ్ళిపోతే ఈ 3 మ్యాచ్ సిరీస్లో అయితే ఇండియా సునాయాసంగా గెలిచారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెకండ్ మ్యాచ్ కొంచెం టఫ్ కాంపిటీషన్ వచ్చినా కానీ, బట్ స్టిల్ ఈజీ మ్యాచే జరిగింది. ఈ 3 మ్యాచ్ సిరీసెస్ బాగానే గెలిచారు, చాలా క్వశ్చన్ మార్క్స్ కూడా ఫీల్ చేసుకుంటూ వస్తున్నారు. టీమ్ బ్యాలెన్సింగ్ కావాల్సిన ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని టిక్ మార్క్ చేసుకుంటూ, అక్కడున్న క్వశ్చన్స్ అన్నీ ఫీల్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నారు. మంచి సిరీసే ఇష్యూ అయితే బంగ్లాదేశ్తో 2 డబుల్ సెంచరీ చేసిన తర్వాత శంకేషన్ని టీంలో పక్కన పెట్టి శుభమన్ గిల్ ఓపెనింగ్ ఇవ్వడం అనేది కొంచెం రిస్క్ ఛాన్సే, బట్ స్టిల్ ఇది కూడా వర్కౌట్ అయ్యింది. శంకేషన్ లాంటి ప్లేయర్, మంచి డైనమిక్ ప్లేయర్, మంచిగా ఆడగలుగుతారు, బట్ స్టిల్ ఎక్కడో గిల్ లాంటి క్లాసు ప్రిఫర్ చేశారు ఓపెనింగ్కి. చూస్తాం గిల్లు ఒకవేళ ఇట్లా కంటిన్యూస్గా ఇదే ఫామ్లో కంటిన్యూ చేస్తే మనకి టీం బ్యాలెన్సింగ్ సరిపోద్ది కాబట్టి మేబీ ఆ విధంగా ఇషాన్ కిషన్ని పక్కన పెట్టేసి గిల్ని అయితే ఓపెనింగ్ ఆడిస్తున్నారు. అది ఒక రైట్ చాయిస్. తర్వాత చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ అది టీంలో తీసుకున్నారు కానీ, ఐ మీన్ 15 స్క్వాడ్లో ఉన్నాడు కానీ టీంలోకి అయితే ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్లో ఇచ్చాడు హార్దిక్ పాండ్యా ప్లేస్లో, బట్ అంత ప్రూవెన్ కాలేదు. హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో కొంచెం ఆఫ్ కలర్లో కనపడ్డ 2 మ్యాచ్లు, పెద్ద బ్యాటింగ్ నుంచి పెద్ద ఇన్నింగ్ రాడు. సెకండ్ ఇన్నింగ్స్ ఓకే, ఒక రకంగా ఓకే కానీ సెకండ్ మ్యాచ్లో కానీ హార్దిక్ పాండ్యా నుంచి ఒక డాషింగ్ ఇన్నింగ్స్ కానీ అట్లాంటిది చూడలేదు మనం. ఫస్ట్ మ్యాచ్ ఛాన్స్ వచ్చింది ఆ విధమైన ఫినిష్ చేసేదానికి, బట్ అక్కడ ఫెయిల్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్ కూడా ఎంజలైపోయాడు. రాహుల్ లాంటి క్లాస్ ఇన్నింగ్స్తో సెకండ్ మ్యాచ్ గెలిచాం కాబట్టి అదొక ప్లస్ పాయింట్. బట్ స్టిల్ రాహుల్ కూడా 5 స్లాట్కి కొంచెం సూటబుల్ అవుతున్నట్టు అతనే బిహేవ్ చేసిన ఆడిన విధానం మనకు అర్థమవుతుంది. సెకండ్ మ్యాచ్ అతను ఆడిన విధానం మాత్రం మనకు అర్థమవుతుంది. అతను 5 ప్లేస్ స్లాట్లో అతనికి తెలుసు, మనం ఆడకపోతే మన స్లాట్ని ఇంకొకరు ఇచ్చేస్తాను, రెడీగా ఉన్న టీంలో కాంపిటీషన్ జరుగుతుంది, మనం ఆడాల్సిందే అని ఒక గట్ నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అతని దగ్గర నుంచి బాధ్యత గల ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అప్పుడు సెకండ్ మ్యాచ్ ఇదే కావాలి ఇంకా టీంకి. ఈ చిన్న చిన్న మ్యాచెస్ ఏదో ఓపెనింగ్ ఆడేసి స్లాష్ చేస్తే కాదు, రాహుల్ మిడిల్ ఆర్డర్లో వర్కౌట్ చేస్తే మాత్రం ఒక ప్లస్ పాయింట్ టీంకి. కీపింగ్ కూడా చేయగలుగుతారు కాబట్టి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఎక్కడ అక్షర్ పటేల్ ఓన్లీ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండదు, ఇప్పుడు జస్ట్ బ్యాటింగ్ కూడా మంచిగా చేయగలుగుతున్నాడు కాబట్టి ఇది ఇండియన్ టీంకి ఒక ప్లస్ పాయింటే. ఇన్కేస్ జడేజా ఫిట్గా లేకపోతే అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్ టీంలోకి సరిపోయేటట్టుగా. ఇంకా బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ యుజేంద్ర చహల్ ఇచ్చి ఆడాడు, కుల్దీప్ యాదవ్ పక్కన ఉన్నాడు. సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్ ఇద్దరు చహల్ ప్లేస్లో కుల్దీప్ వచ్చాడు. వచ్చిన నుంచి అతని దగ్గర నుంచి మంచి స్పిన్ కానీ మంచి బౌన్స్ కానీ లభిస్తూ మంచిగా బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అతనికి ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది దీనివల్ల. లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ లాస్ట్ 2 మ్యాచెస్లో బాగానే పర్ఫామ్ చేశాడు, మంచి మంచి బాల్స్ వేస్తున్నాడు కాబట్టి అతనికి ఒక కాన్ఫిడెంట్ అయితే బిల్డ్ అయింది ఈ సిరీస్ వల్ల. ఇంకా బౌలింగ్ చూసుకున్న మహమ్మద్ సిరాజ్ ఒక డిఫరెంట్ లెవెల్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఇండియన్ పిచ్చెస్ పైన ఒక 5 తీసుకున్న బౌలర్ లేడు, ఐ మీన్ పేస్ బౌలర్స్లో. ఇండియన్ పిచ్చెస్ పైన ఇండియన్ బౌలర్లు ఎవరు ఇప్పటిదాకా 5 తీసుకోలేదు, అట్లాంటిది ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్ తీసేసుకున్నాడు. బట్ వాళ్ళు రివ్యూ కోరుకోవడం వల్ల ఆ 5 అయితే రాకుండా దూరం అయింది. బట్ 5 కన్నా ముఖ్యమైన బౌలింగ్ అయితే అతని దగ్గర ఉంది. ఫస్ట్ పవర్ ప్లేలు వికెట్స్ తీయాలని, న్యాక్ ఆఫ్ వికెట్స్ అతన్ని సొంతం అన్నట్టు ప్రతి మ్యాచ్లో పవర్ ప్లేలో ఒక మంచి వికెట్ ఇస్తున్నాడు, ఒక మంచి స్టార్ట్ అయితే టీంకి అందిస్తున్నాడు. ఇది ఒక సిరాజ్ ఒక పెద్ద బూస్టు. వన్స్ బుమ్రా కంబ్యాక్ ఇస్తే సిరాజు బుమ్రా అసలుకి భయంకరమైన బౌలింగ్ టాప్. ఇంకా మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మేబీ ఉమ్రా మలిక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనపడుతుంది. షమి కొంచెం ఆఫ్ కలర్ కనపడుతున్నాడు, టెస్ట్కి ఓకే కానీ బట్ 1 డేస్కి 20 డేస్కి ఎందుకో కొంచెం అతని దగ్గర నుంచి ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే రావడం లేదు. నెక్స్ట్ చూద్దాం, న్యూజిలాండ్ సిరీస్ కూడా ఉంది, అక్కడ షమి సెలెక్ట్ అయినాడు, అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నట్టే మేబీ ఇంకా అతనికి ఈ కష్టమే రావచ్చు 1 డేస్లో అతని టీం తీసుకోవడం. ఉమ్రా మలిక్ అలాంటి మిడిల్ ఓవర్స్లో అక్కడ ఎక్స్ట్రా పేస్ వల్ల షమికి ఇప్పుడు కొంచెం టఫ్ కాంపిటీషన్ అయితే క్రియేట్ అయింది. సిరాజు కానీ మంచి ఫామ్లో లేకుండా ఉంటే మేబీ షమీకి ఎక్కువ ఛాన్స్ ఉంది. సిరాజు ఉన్న ఫామ్ మీద తీసి పక్కన పెట్టి అలా వచ్చినా లేదు కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా సిరాజు ఉంటాడు కాబట్టి షామీనే కొంచెం షామీ ఉమ్రా మలిక్ లాంటి ఇద్దరులో ఎవరు ఉండబోతున్నారు వరల్డ్ కప్కి అలాంటి స్క్వాడ్కి. అదైతే నెక్స్ట్ జరగబోయే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్కి అయితే టీం కన్ఫర్మ్ కాబోతుంది మంది చూడాలా. ఇంకా అన్ని బేసెస్ కవర్ అయ్యాయి.
రోహిత్ శర్మ మంచి ఫామ్లో కొన్నాడు, కోహ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. అతను వన్స్ కమ్ బ్యాక్ ఇచ్చినది ఇంకా అతను ఇంకా ఆపేలే ఆపే వాళ్ళు లేడన్నట్టుగా దూసుకోబోతున్నాడు. సెంచరీ మీద సెంచరీ చూసాం ఇదే ముందు కోహ్లీ ఇట్లాగే సిరీస్ జరిగితే సెంచరీ రెండు సెంచరీలు, సిరీస్కి రెండు సెంచరీలు మూడు సెంచరీలు ఇదే విధంగా కొట్టే కోహ్లీ ఒకసారి సడన్గా స్టాప్ అయ్యి మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చాడండి చూసుకో, ఇంకా అదే ఫ్లో వెళ్తా ఉన్నాడు. ఇంకా కోహ్లీ ఇంకా స్టాప్ అన్స్టాపబుల్ లాగా వెళ్ళిపోతాడు. ఇంకా మన బాలాబాబు అన్స్టాపబుల్ అన్నట్టు తగ్గేది లేనట్టు పోతా ఉన్నాడు. అదే ఒక టీంకి రైట్ చాయిస్, రైట్ పాజిటివ్ సైన్స్. ఇంకా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఇంకా అతన్ని వన్డే కొంచెం గ్రో చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మేబీ అతని టీంలోకి రావాలంటే హయ్యర్ ప్లేస్మెంట్ రావాలా. హయ్యర్ ఇప్పుడు అతను ఆడే వన్ డే ఇన్నింగ్స్కి ఇప్పుడు సూర్యకుమార్ తీసుకురావడం కొంచెం హార్ష్ డెసిషనే. చూడాలి అయ్యర్ నెక్స్ట్ న్యూజిలాండ్ సిరీస్ ఇదే తన కేపబిలిటీస్ని అదే ప్రూవ్ చేసుకుంటా వస్తే మాత్రం సూర్యాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇంకా టీంలో కూడా తీసుకునే ఛాన్స్ తగ్గిపోతుంది. బుమ్రాగానే వస్తే కంబ్యాక్ ఇస్తే అప్పుడు ఇంకా టీం ఫైనల్ అయిపోద్ది. బుమ్రా జడేజా ఇద్దరు కానీ టీంలోకి వస్తే మాత్రం టీం ఫైనల్ అయిపోద్ది 15 స్క్వాడ్కి వరల్డ్ కప్కి. ఆల్మోస్ట్ ఇప్పుడు వెల్ బ్యాలెన్స్ టీం అంది. ఇదే టీంని మ్యాక్సిమం కంటిన్యూ చేసుకుంటాను. అలా లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో కూడా చేసిన మిస్టేక్స్ అన్నీ ఇవే. టీం ఆల్మోస్ట్ సెట్ అయిన టీంని మళ్ళీ చాప్ 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 చేసుకుంటూ ఆ ప్లేయర్ని తీసుకొస్తూ ఈ ప్లేయర్ని పెడుతూ ఈ ప్లేయర్ని తీసుకొస్తూ ఆ ప్లేయర్ని పెడుతూ మార్చి 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 వరల్డ్ కప్ వెళ్ళినప్పుడు మన స్క్వాడే మనకి కన్ఫ్యూజ్ వచ్చింది. ఈ ప్లేయర్ ఎక్కడ ఆడిపించాలి, ఈ ప్లేయర్ ఎక్కడ ఆడిపించాలి. అదే జరగకుండా ఈసారి కొంచెం పక్కా ప్లాన్డ్గా అయితే పోతున్నారు ద్రావిడ్ నుంచి. అది ఇదొక స్ట్రాటజీ అయితే అవసరం ఉంది. కాన్స్టెంట్గా ఒక టీంని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళని ఆ స్లాట్స్కి ఏ స్లాట్ ఆడతారో ఆ స్లాట్కి కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఆ వేలో ద్రావిడ్ అయితే ఈ కోచింగ్ చేయాల్సి ఉంది. అది కూడా ఈ సిరీస్కి మనకు తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ సూర్యగారిని పంపించి ఇంకా ఎక్కువ స్కోర్ రాబట్టచ్చు లాస్ట్లో రాహుల్ ప్లేస్లో. కానీ వాళ్ళు ఏమన్నా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే రాహుల్ మన నెక్స్ట్ ఆడాల్సిన టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో అతను ఎక్కడ ఏ విధంగా ఆడతాడనేది ఇది ఒక టెస్ట్ లాంటిది అతనికి. ఇప్పుడు అక్కడ ప్లేస్ సూర్యకుమార్ వస్తే మేబీ ఇంకొక 10 రౌండ్లు ఎక్స్ట్రా వచ్చింటుంది లాస్ట్ మ్యాచ్, మేబీ ఒకటి కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి. కానీ అక్కడ రాహుల్ని ఎందుకు ప్రిఫర్ చేశారంటే ఇలాంటి సిచ్యువేషను నెక్స్ట్ సిరీస్లో ఎప్పుడైనా వస్తే సూర్యకుమార్ టీంలో లేకపోతే ఎలా ఫేస్ చేస్తాడు అన్న క్వశ్చన్ మార్క్తోనే రాహుల్ని అయితే పంపించడం జరిగింది. అదే ఒక ప్రాసెస్ని ట్రస్ట్ చేశారు కాబట్టి అదే ప్రాసెస్ మాత్రం కంటిన్యూ చేస్తే టీం కొంచెం బ్యాలెన్సింగ్గా తయారవుతుంది. సో టీం అయితే మొత్తానికి బాగుంది, మంచిగా సిరీస్ అయితే జరిగింది. నెక్స్ట్ సిరీస్ కూడా జరగబోతుంది న్యూజిలాండ్ నుంచి. ఇంకా నుంచి మన ఛానల్స్ కూడా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కొంచెం పర్సనల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, ప్రెజెంట్ అయితే కొంచెం నాకు దీనికోసం టైం కేటాయించగలుగుతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నో చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చినందుకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నేను తప్పకుండా కామెంట్ చేయండి, మీ స్క్వాడ్ని కూడా కామెంట్ చేయండి, నేను చూస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన గంట కూడా పడండి. థ్యాంక్ యూ.